నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. భారతదేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుంది, అక్టోబర్లో ప్రారంభమవుతుంది, ఒక 6 నెలల పాటు మార్చి వరకు ఉంటుంది అని చెప్పి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా భయపెడుతున్నారు. మొదటి వేవ్లో 5% మంది పిల్లలకు వచ్చింది, రెండో వేవ్లో 20% మందికి పిల్లలకు వచ్చింది. పిల్లలంటే 18 సంవత్సరాలు లోబడి ఉన్న వాళ్ళకి. ఇక మూడో వేవ్లో పిల్లలకి 80% మందికి వస్తుందంట. దేశ జనాభాలో ఉండే 20 కోట్ల మంది పిల్లల్లో 18 కోట్లకు వస్తుందంట అని చెప్పి భయపెడుతున్నారు. నా అంచనా ప్రకారం, నా అధ్యయనం ప్రకారం, నా అనుభవం 45 సంవత్సరాల సీనియర్ వైద్యుడిగా, నా అనుభవం ప్రకారం మూడో వేవ్ భారతదేశంలో లేదు. అవగాహన రాహిత్యంతో తెలిసి తెలవక ప్రజలను భయపెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, మరి జాతీయ స్థాయిలో ఉండే కొన్ని జాతీయ పార్టీలు అధికారాన్ని కోల్పోయి దిక్కు తెలవని పరిస్థితిలో కావాలని పుకార్లు పుట్టిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్రాలలో పాలిస్తున్న ప్రభుత్వాలకి అప్రతిష్ట కావాలని, ఆ విధంగా కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం, సంఘ విద్రోహక శక్తులు చేస్తున్న ప్రచారం, ఇది ఎవరూ నమ్మవలసిన అవసరం లేదు. మూడో వేవ్ అనేది భారతదేశంలో మనకి రాదు. ఎందుచేతనంటే ఇవాళ రెండో వేవ్ని సమర్థవంతంగా నియంత్రించాం. జూన్ నెల వచ్చేసరికి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది, మరణాల సంఖ్య తగ్గిపోయింది, జూలైలో ఇంకా తగ్గిపోతుంది. 15 ఆగస్టు నాటికి మనం కరోనా రహిత భారతాన్ని చూడబోతున్నాం. ఏదో ఎక్కడో చెదురుమదురుగా కొద్ది కేసులు, కొద్ది మరణాలు ఉండొచ్చు. మనం ఫిబ్రవరి మొదటి వారంకి వచ్చేసరికి రోజుకి 6000 కేసులు కొత్త కేసులు, మరణాలు 200కు వచ్చింది. ఆ సమయంలో మన అజాగ్రత్త వల్ల, మన నిర్లక్ష్యం వల్ల మనం కోవిడ్ పోయిందిలే అని టీకాలు వేసుకోవడానికి కొంత వెనకాడాం. జనవరి 16న టీకాల కార్యక్రమం ప్రారంభిస్తే ఫిబ్రవరి 1వ వారం వరకు మనం వేసిన టీకాలు 2 కోట్లే. వేస్తాము, ఉచితంగా వేస్తానన్న ఎవరు ముందుకు రాలా. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, గవర్నమెంట్ సిబ్బంది, సైనికులు, హోంగార్డులు ఎవరు ముందుకు రాలా. మరి 2 కోట్లు అప్పుడేసింది. 3 నెలల కాల వ్యవధిలో ఈనాటికి 25 కోట్ల డోసులు ఇచ్చాం. 2 కోట్లే ఇచ్చినప్పుడు రెండో వేవ్ ప్రారంభమైంది. ఈ నేటికి 25 కోట్లు ఇచ్చాం. ఇవాళ రెండో వేవ్ నియంత్రణ జరగడానికి ఒక ద్విముఖ వ్యూహాన్ని పాటించాం. 1, లాక్డౌన్లు. రాష్ట్రాలన్నీ కూడా లాక్డౌన్లు ప్రకటించినాయి. లాక్డౌన్ వల్ల చక్కటి ఆశించిన ఫలితాలు వచ్చినాయి. 2, టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేశాం. టీకాల కార్యక్రమం ఈ నెలలో, జూన్ నెలలో, 1 నెలలోనే 12 కోట్ల డోసులు వేయబోతా ఉన్నాం. అంటే ఈ నెలాఖరు నాటికి దాదాపు 35 కోట్ల డోసులు మనం ఇవ్వబోతున్నాం. జూన్ నెలాఖరికి 35 కోట్ల డోసులు. వచ్చే నెలలో అది ఇంకా వేగవంతమై మరో 12 కోట్ల డోసులు వస్తే 15 ఆగస్టు నాటికి భారతదేశంలో 65 కోట్ల డోసులు ఇవ్వబోతున్నాం. అంటే దేశ జనాభాలో సగం మందికి మొదటి డోసు 65 కోట్ల డోసులు 15 ఆగస్టుకి ఇవ్వబోతున్నాం. ఇవాళ కంపెనీలు, కోవిషీల్డ్ అనే కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూనాలో నెలకి 10 కోట్ల డోసుల నుంచి 12 కోట్ల డోసులు పెంచింది. 12 కోట్ల డోసులు నెలకు సరఫరా చేస్తున్నారు. భారత్ బయోటెక్నిక్ హైదరాబాద్లో ఉండే కోవాక్సిన్ తయారు చేసే సంస్థ హైదరాబాదు, బెంగళూరు, పూనా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బాంబే, వీటన్నిటిలో మొత్తం 7 ప్రాంతాలలో కోవాక్సిన్ నెలకి 10 కోట్ల డోసులు తయారు చేయబోతోంది. కోవిషీల్డ్ 12 కోట్లు, కోవాక్సిన్ 10 కోట్లు, స్పుత్నిక్ వి అని రష్యా టీకా,
ఇప్పటికీ ప్రస్తుతం మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం 2 కోట్ల డోసులు దిగుమతి చేసుకున్నాం. ఈ స్పుత్నిక్ వి రష్యాలో గమేలియా అనే సంస్థ తయారు చేస్తుంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్లో పనేషియా బయోటెక్నిక్ అనే కంపెనీ తయారీ ప్రారంభమైంది. ఈ స్పుత్నిక్ వి టీకా రష్యా కంపెనీ భారతదేశంలో 8 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. 8 చోట్ల ప్రారంభం తయారే. వాళ్ళు కూడా 10 నుంచి 12 కోట్ల డోసులు నెలకు సరఫరా చేయాలని ఉన్నారు. 8 కంపెనీలు చాలా పెద్ద పెద్ద కంపెనీలు. పనేషియా బయోటెక్, హైదరాబాద్ నుండి హెట్రో బయోటెక్, గ్లాండ్ ఫార్మా, తర్వాత ఇక్కడ ఈ మధ్యకాలంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఈ గమేలియా రష్యా స్పుత్నిక్ వి టీకా వాళ్ళు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2 రకాల వ్యాక్సిన్ తయారు చేయబోతున్నారు. వాళ్ళ సొంత వ్యాక్సిన్ కోవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకా కూడా తయారు చేయబోతూ ఉన్నారు. ఆ విధంగా నెలకు మనకు 30 కోట్ల పైగా డోసులు మనకు అందుబాటులో రాబోతున్నాయి. ఇవే కాకుండా బయలాజికల్ ఇవాన్స్ హైదరాబాద్ నగర సంస్థ త్వరలో మార్కెట్లోకి టీకా విడుదల చేయబోతా ఉంది. అహ్మదాబాద్ నుండే జైడస్ క్యాడిల్ అనే సంస్థ జైకోవ్ డి అనే ఒక టీకాను విడుదల చేయబోతా ఉంది. వారం రోజులు వస్తుంది మార్కెట్లో. విదేశాలలో ఉండే కంపెనీలు కూడా మనం దిగుమతి చేసుకున్నాం. అమెరికాలో ఉండే ఫైజరు, మోడర్నా, రోషు, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టీకాలు కూడా మనకి త్వరలో మన భారతదేశంలో రంగప్రవేశం కాబోతూ ఉన్నాయి. విదేశీ కంపెనీలు, స్వదేశీ కంపెనీలు కూడా అన్ని మొత్తం టీకాల కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరగటం ద్వారా డిసెంబర్ నాటికి భారతదేశంలో 276 కోట్ల డోసులు కోవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. అన్నీ సమర్థవంతంగానే పనిచేస్తాయి. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. సురక్షితం, రోగ నిరోధక శక్తి కూడా అన్నిటికీ సమానంగా ఉంది. అంటే డిసెంబర్ నెలాఖరికి ఈ సంవత్సరం 2021 నాటికి ప్రతి ఒక్క భారత పౌరుడికి మొదటి డోసు టీకా పూర్తయిపోతుంది. కొంతమందికి 2వ డోసు కూడా అయిపోతుంది. మార్చి 31, 2022 నాటికి భారతదేశంలో సంపూర్ణంగా ప్రతి ఒక్క పౌరుడికి టీకాలు వేయటం జరుగుతుంది. మన దేశంలో ఉత్పత్తి అయ్యే టీకాలు మన భారతదేశమే కాకుండా 100 దేశాలలో ఉండే 400 కోట్ల మందికి మనం ఎగుమతి చేయబోతాము. టీకాల వరద రాబోతూ ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు టీకాల వీరుడు కాబోతా అన్నాడు. ఆయన ఆఫీసులో కోవిడ్ టీకాలకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు సమీక్ష చేస్తూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అడ్డంకులు ఉన్నాయా, ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తూ విదేశీ కంపెనీలు భారతదేశంలో ప్రవేశించడానికి కావలసిన అనుమతులు, స్వదేశీ కంపెనీలు కావలసిన సహాయం ఈ భారతదేశం నుండి కంపెనీలకు ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చింది. పూనావులో ఉండే సీరం ఇన్స్టిట్యూట్కి 3000 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారు. భారత్ బయోటెక్నిక్ కంపెనీ హైదరాబాద్ నుండే కంపెనీకి 1800 కోట్లు ఇచ్చారు. 3వ కంపెనీ బయలాజికల్ ఇవాన్స్ అనే కంపెనీకి హైదరాబాద్లో 1500 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా ముందే ఇచ్చి రేపు ఆ ఇచ్చిన మొత్తానికి టీకాలు సరఫరా చేస్తారు. ఈ విధంగా యుద్ధ ప్రాతిపదికన టీకాల కార్యక్రమం జరుగుతోంది. హైదరాబాద్ నగరంలో ఒక్కరోజులో సైబరాబాద్ పోలీసు, మెడికవర్ హాస్పిటల్ సంయుక్తంగా హైటెక్స్ అనే ప్రాంతంలో మాదాపూర్లో 40,000 మందికి టీకాలు ఇస్తున్నారు. ఒక్కరోజే కోవాక్సిన్ అనే టీకా 8 గంటల నుంచి 9 గంటల వరకు హైటెక్ ఎగ్జిబిషన్ హాల్స్లో 300 కౌంటర్లు పెట్టి 40,000 మందికి టీకా ఇచ్చి ప్రపంచంలోనే వాళ్ళ రికార్డు, భారతదేశ రికార్డే కాదు. ఒక్కరోజులో 40,000 టీకాలు వేసిన ఘనత భారతదేశాందే. ఒక్కరోజులో హైదరాబాద్కే ఆ ఘనత తగ్గుతుంది. ఈ విధంగా రోజుకి 40,000 మందికి వేసుకుంటూ పోతే అందరికీ టీకాలు అందుబాటులో ఉంటాయి.
ఈ కోవాక్సిన్ ను ప్రైవేట్ హాస్పిటల్ కి వాళ్ళు అమ్ముతున్నారు కనుక ధనిక వర్గాలు మధ్య తరగతి వాళ్ళు ఉన్నత వర్గాలు ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళకుండా ప్రైవేట్ హాస్పిటల్ లో చేయించుకోండి ఇది నిరుపేదలకు అవి వెళ్తూ ఉంటుంది కోవాక్సిన్ టీకా 1200 నుంచి 1400 రూపాయలు ఉంటుంది కోవిషీల్డ్ టీకా ప్రైవేట్ లో 830 రూపాయలు తీసుకుంటున్నారు ఈ టీకాలు హాస్పిటల్ ప్రాంగణంలో ఇవ్వటం కంటే కూడా బహిరంగ ప్రదేశాలు ఎగ్జిబిషన్ హాల్స్ కళ్యాణ మండపాలు స్కూళ్ళు కాలేజీలు అక్కడ ఇవ్వటం ద్వారా టీకాకు వెళ్ళినప్పుడు మనకు జబ్బు అంటది ఒక హాస్పిటల్ ప్రాంగణంకి వెళ్ళినప్పుడు అక్కడే చికిత్స పొందుతున్న సీరియస్ రోగులు ఉంటారు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసమే వస్తారు అక్కడ ఉంటారు కనుక హాస్పిటల్ ప్రాంగణంలో ఉండే గాలిలో చిన్న హాస్పిటల్ ఉంటుంది గాలిలో ఆ వెయిటింగ్ హాల్లో వైరస్ ఉంటుంది అందుచేత ఎప్పుడూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ గాని మనం గాని ఎవరైనా ఇటువంటి బహిరంగ ప్రదేశాలలో హాస్పిటల్ వాతావరణానికి సంబంధం లేకుండా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి మనం ఉండే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు ఉండే చోట టీకాలు వేస్తున్నారు మనకి ఎక్కడైనా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు వచ్చి వేస్తున్నారు కనుక మనము టీకాలకు హాస్పిటల్కు వెళ్ళే కంటే మనమే వారిని ఆహ్వానించి బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ రోగులు లేని చోట హాస్పిటల్ ప్రాంగణం కాకుండా బయట వేయించుకోవటం అనేది సురక్షితం ఈ చిన్నపిల్లల టీకాల కోసం వస్తే జూన్ 7వ తారీఖున జర్మనీలో ప్రారంభమైంది 12 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ టీకాలు వేసేస్తున్నారు సింగపూర్లో ఇప్పుడే మొదలుపెట్టారు అమెరికా కెనడాలో కూడా పిల్లలకి 12 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ టీకాలు వేస్తున్నారు భారతదేశంలో కూడా భారత్ బయోటెక్నిక్ తయారు చేసే కోవాక్సిన్ పిల్లల మీద ప్రయోగాలు ప్రారంభించింది త్వరలో వారి నివేదిక సమర్పించగానే పిల్లలకు కూడా టీకాలు అందుబాటులోకి వచ్చేస్తాయి భారతదేశంలో కూడా పిల్లలకు కూడా టీకాలు వేయబోతున్నాం జూన్ నెలలోనే అవకాశం వచ్చే ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగానే పిల్లలందరికీ టీకాలు వేస్తాం ఈ పిల్లలకి టీకాలు ఎప్పుడైతే మనం వేస్తామో వాళ్ళకి పెద్దవాళ్ళలాగా ఆశించిన రక్షణ వస్తుంది ఈ పిల్లలకి శ్వాసకోశములో ఏస్ రిసెప్టార్లు ఏసీఈ రిసెప్టార్ అంటే ఏస్ డిస్కులు తక్కువ ఉంటాయి పెద్దవాళ్ళలో ఉండవలసిన దానికంటే సగమే ఉంటాయి అందుచేత ఈ వైరస్ ఊపిరితిత్తుల్లో ప్రవేశించాలంటే ఆ ఏస్ డిస్క్కు తగులుకుని లోపలికి వెళ్ళాలి ఏస్ డిస్కులు కొరత ఉండటం వల్ల లోపలికి ప్రవేశించదు చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి బాగా ఎక్కువ ఉంటుంది ఎవరైతే తల్లిపాలు తాగేవాళ్ళో తల్లిపాలు తాగిన పిల్లలకి రోగ నిరోధక శక్తి ఎక్కువ కోవిడ్ వచ్చే అవకాశం తక్కువ గతంలో మొదట్లో టీకాలు ప్రారంభించినప్పుడు గర్భిణీ స్త్రీలు బాలింతలు కోవిడ్ టీకాలు వేసుకోవద్దని చెప్పాం ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం లభించింది గర్భిణీ స్త్రీలు వేసుకోవచ్చు బాలింతలు కూడా వేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు తర్వాత ఇది టీకా వేసుకున్న తర్వాత గర్భం వచ్చినా పర్వాలేదు గర్భము కోసం గర్భము పిల్లలు లేని వాళ్ళు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు హార్మోన్లు వాడుతున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ టీకా వేసుకోవచ్చు టీకా చాలా సురక్షితం ఇప్పటికే ప్రపంచ దేశాలలో 200 కోట్ల డోసులు ఇచ్చారు మనం భారతదేశంలో ఇప్పటికీ 25 కోట్ల మందికి టీకాలు వేశాం టీకాలు వేయటంలో 3వ స్థానంలో ఉన్నాం భారత్ 1వ స్థానం చైనా 2వ స్థానం అమెరికా 3వది భారత్ 1వ స్థానంలో ఉన్న చైనా 35 కోట్లు 2వ స్థానంలో ఉండే అమెరికా 28 కోట్లు ఇస్తే 3వ స్థానంలో 25 కోట్లు మనము అతిపెద్ద టీకాల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఎప్పుడైతే పిల్లలకు టీకాలు అందుబాటులోకి వచ్చినాయో ఇంకా ఈ కోవిడ్ 3వ వేవ్ అనేది రాదు అమెరికా బ్రిటన్ ఇజ్రాయెల్ దేశాలలో వేగవంతంగా టీకా వేసి లాక్డౌన్లు ప్రకటించి వాళ్ళు చక్కగా నియంత్రణ చేయగలిగారు ఏ దేశమైతే లాక్డౌన్లు ప్రకటించిందో వాళ్ళు నియంత్రణ చక్కగా చేశారు
ఏ దేశమైతే యుద్ధ ప్రాతిపదిక మీద టీకాలు వేశారో అక్కడ జబ్బు ఉండదు. మనకి టీకాల లభ్యత ఉంది. మన సామర్థ్యం, మన డాక్టర్ల సంఖ్య, నర్సుల సంఖ్య, హాస్పిటల్ల సంఖ్య ఒక్క రోజులో మనం సునాయసంగా 1 కోటి మందికి ఇవ్వచ్చు. ఇంకా తలుచుకుంటే రోజుకు 2 కోట్ల డోసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. 2 కోట్ల డోసులు టీకాలు సరఫరా అయితే మనకున్న సామర్థ్యము ప్రైవేటు గవర్నమెంట్ రంగం కలిపి 2 కోట్ల మందికి 1 రోజులో ఇవ్వచ్చు. సునాయసంగా అయితే 1 కోటి మందికి ఇవ్వచ్చు. అందుచేత ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఈ ప్రతిపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో రాష్ట్రాలలో నిరాశ నిస్పృహలు గురై ప్రభుత్వాలను లేనిపోయి అర్ధరహితమైన విమర్శలు తప్పనిచ్చి నాకున్న అనుభవాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశంలో 3వ వేవ్ లేదు లేదు రాదు రాదు. ఈ పిల్లలు అనేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కడే కొడుకు, ఒకటే కూతురు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, చాలే ఒకరు, ఇద్దరిని మనం పెంచలేము, చదివించలేమని చెప్పి కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకుని మరి ఒక్కరితోనే ఉన్నాం. ఏమన్నా కోవిడ్ వస్తే ఏమైపోతుందని తల్లిదండ్రుల ఆందోళన. వీళ్ళు ఒక పక్కన ఆందోళన చెందుతుంటే పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఏమైపోతారో, ఈ మొదనష్టపు 3వ వేవ్ అని చెప్తా అన్నారు, ఎలక్ట్రానిక్ ఛానల్స్ వార్తాపత్రికల్లో భయపెడుతున్నారు, వస్తే ఏమైపోతుందో నా మనవడు, ముద్దుల మనవడు, మనవరాళ్ళు అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఎవ్వరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నిరాశ నిస్పృహతో ఉనికి కోల్పోయిన రాజకీయ పార్టీలు చేసే ప్రచారం ఎవరు నమ్మదు. ఈ 3వ వేవ్ రాదు. మనం లాక్డౌన్ ప్రకటించాం, టీకాలు వేగవంతం చేసాం, వాళ్ళు సమర్థవంతంగా జబ్బును నియంత్రించామా? అదేవిధంగా మళ్ళీ రాదు. ఆగస్టు 15 తర్వాత జబ్బు లేకపోయినా కూడా ప్రతి ఒక్కరూ మొదటి డోసు టీకా, 2వ డోసు టీకా విధిగా వేయించుకోవాలి. ఇప్పటివరకు సింగపూర్లో కానీ, జర్మనీలో కానీ, అమెరికాలో కానీ, కెనడాలో కానీ పిల్లలకు టీకాలు వేయటం వల్ల ఎటువంటి అనర్థాలు రాలా, ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాలా. ఎవరైతే టీకాలు వేయించుకున్నారో వాళ్ళు చక్కగా రక్షణ పొందుతున్నారు. మొదటి డోసు ఇచ్చిన తర్వాతే చక్కటి రక్షణ వస్తుంది. అయినా కూడా 2వ డోసు తప్పనిసరిగా వేసుకోవాలి. 2 డోసులతో సంపూర్ణమైన రక్షణ వస్తుంది. ఈ టీకాలు వేసిన తర్వాత ఎవరికైనా కోవిడ్ సోకినా ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదు. రావచ్చు, వచ్చినా ఏం కాదు, పాజిటివ్ వస్తుంది. అసలేమి లక్షణాలు ఉండవు, ఉంటే స్వల్ప లక్షణాలు ఉంటాయి. ఆక్సిజన్ పడిపోదు, హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసిన అవసరం ఉండదు, మరణం అనేది ఉండదు. ఎట్లయితే దగ్గు పడిశం వచ్చిందో దగ్గు పడిశం పట్టినట్టే వస్తుంది, పోతుంది. కనుక కోవిడ్ టీకా అనేది మనకు సంపూర్ణమైన రక్షణ ఇస్తుంది. టీకా వేసుకున్న తర్వాత ప్రపంచ దేశాలలో కోవిడ్ వచ్చినా మరణించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. కోవిడ్ టీకా మీ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఇక మీకు మరణం లేదు, నిశ్చింతగా నిర్భయంగా ఉండొచ్చు. అందుచేత ఎవరికైనా అనుమానాలుంటే టీకాలు వేయించుకోండి. టీకాలు వేయించుకోవడానికి గరిష్ట వయసు అంటే ఏం లేదు. 80 అయినా 90 ఏళ్ళైనా 95 ఏళ్ళున్నా బ్రతికున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోవిడ్ టీకా వేయించుకోండి. ఎటువంటి అనర్థాలు ఉండవు. ఇంకెందుకు నేను 80 ఉన్నాను 85 అయింది సాలే అని అనుకోవద్దు. ఇంకా మీరు బతుకుతారు. కనుక బ్రతికి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వయసుతో సంబంధం లేకుండా వేసుకోండి. ఎవరు కూడా 3వ వేవ్ గురించి ఆందోళన చెందవలసిన అవసరమేమి లేదు. ఇదే స్పీడ్తో మనం ఆగస్టు 15 నాటికి 65 కోట్ల డోసులు టీకాలు వేస్తే ఇంకెక్కడొస్తుంది? ఇంకా వేవ్ ఎక్కడి నుంచి వస్తుంది? 3వ వేవ్ అంటే అర్థమేంటో తెలిసిన 2వ వేవ్ పూర్తిగా తగ్గిపోవాలి. ఏ స్థాయికి వెళ్ళాలి? రోజుకి 4-5 వేల కొత్త కేసులు, 100-150 మరణాలకు వెళ్ళి అక్కడి నుంచి ఉవ్వెత్తున పెరగటాన్ని 3వ వేవ్ అంటారు. 2వ వేవ్ తగ్గకుండా ఎక్కడో ఒక జిల్లాలో 4 కేసులు పెరిగినాయి అంటే దాన్ని 3వ వేవ్ అనరు. ఒక జిల్లాలో ఎక్కడో కేసులు తగ్గినాయి,
అక్కడే ప్రజలు మాస్కులు ధరించలా నిర్లక్ష్యం వహించారు. ఒక 100 200 1000 5000 కేసులు పెరిగినంత మాత్రాన ఒక జిల్లాలోనో ఒక రాష్ట్రంలోనో కేసుల సంఖ్య పెరగడాన్ని మూడో వేవ్ అన్నారు. దేశానికి వేవ్ అంటారు కానీ ఆ ఊరికి ఆ మండలానికి ఆ జిల్లాకి ఆ రాష్ట్రానికి వేవ్ అన్నారు. మహారాష్ట్ర తగ్గిపోయింది. మహారాష్ట్ర తగ్గి ఏదైనా వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తే ఏదైనా ఒక జిల్లాలోనో ఒక సిటీలోనో పెరిగితే దాని మూడో వేవ్ అనం. భారతదేశంలో ఈరోజు 110,000 ఉన్నాయి. ఈ 110,000 మరణాలు 2,500 ఉన్నాయి. ఇవి 5,000 స్థాయికి పడిపోయి అక్కడ నుంచి 5,000 నుంచి ఉవ్వెత్తును పెరుక్కుంటూ 100,000 దాటినప్పుడే మూడో వేవ్ అంటారు. అంతేగాని ఒక్క కొంచెం సంఖ్య పెరిగినంత మాత్రాన రెండో వేవ్ తగ్గకముందు మూడో వేవ్ ప్రారంభం కాదు. ఈ కేసులు పూర్తిగా తగ్గిన తర్వాత దేశానికి మూడో వేవ్ ఉంటుంది, కానీ రాష్ట్రాలకు జిల్లాలకు ఆ గ్రామాలకు మండలాలకు మాత్రం ఉండదు. చక్కగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయపరిచి ఒక క్రమశిక్షణతో టీకాల కార్యక్రమం వేగవంతం చేయటమే మనకు శ్రీరామ రక్ష. ఇవాళ పౌరులు కూడా బాధ్యతతో మాస్క్ ధరిస్తున్నారు. ధరించే మాస్క్ కూడా డబ్బులు పోతే పోయినాయి. N95 మాస్క్ ధరించండి. N95 మాస్క్లో 5 పొరలు ఉంటాయి, సంపూర్ణ రక్షణ దొరుకుతుంది. రోజుకు ఒక మాస్క్ ధరించండి. దీని ఖరీదు 20-30 రూపాయలు ఉంటుంది, అంతే. మందుల షాపులో దొరుకుతుంది. ఇది సర్జికల్ మాస్క్. ఈ సర్జికల్ మాస్క్ కూడా మందుల షాపులోనే అమ్ముతారు. అయితే ఈ సర్జికల్ మాస్క్ రక్షణ కేవలం 60%, గుడ్డ మాస్క్కి రక్షణ 50%. అందుచేత మనము గుడ్డ మాస్క్ ధరించినా సంపూర్ణ రక్షణ లేదు. సర్జికల్ మాస్క్ 60%. ప్రతి ఒక్కరూ విధిగా N95 మాస్కే వాడండి. లోపల N95 మాస్క్ పెట్టుకుని ఫేస్ షీల్డ్, ఈ ఫేస్ షీల్డ్ ధరించడం ద్వారా పిల్లలు పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు వ్యాపారస్తులు అందరూ కూడా కంటికి కూడా వైరస్ వ్యాప్తి చెందకుండా కాపాడవచ్చు. దీన్ని బయట లోపల కూడా సబ్బునీళ్ళతో శుభ్రం చేసుకోవచ్చు. ఈరోజు ప్రజలందరూ కూడా బాధ్యతాయుతంగా మాస్కులు ధరిస్తున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు, సబ్బుతో చేతులు కడుక్కుంటున్నారు. శానిటైజర్ వల్ల రియాక్షన్లు వస్తున్నాయి. శానిటైజర్ వాడటం వల్ల చర్మం మీద అనేక సమస్యలు వస్తున్నాయి, దురదలు వస్తున్నాయి, బొబ్బలు వస్తున్నాయి. అందుచేత శానిటైజర్ని ఎవరూ నమ్ముకోవద్దు. ఒక చుక్క రెండు చుక్కల శానిటైజర్ ఇట్లా రుద్దుకున్నందు మాత్రం ప్రయోజనం. చక్కగా నురుగు వచ్చే సబ్బు తీసుకోండి, తీసుకుని రెండు చేతులు ఇట్లా కడుక్కోండి నీళ్ళతో, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ విధంగా టీకాల కార్యక్రమమే మనకు శ్రీరామ రక్ష. లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఈరోజు రాష్ట్రాలలో పూర్తిగా తగ్గిపోయింది. ఒకనొకప్పుడు ఢిల్లీలో 40,000 కేసులు, రోజు కొత్త కేసులు వచ్చాయి. ఇవాళ 400 కూడా రావటుందా. మరణాలు ఢిల్లీలో 1000 ఉండేవి, ఇవాళ 10కి తగ్గిపోయింది. ఒక ఢిల్లీ ఆదర్శ రాష్ట్రంగా ఉంది. దక్షిణ భారతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అతి తక్కువ కేసులు, అతి తక్కువ మరణాలు ఉన్నాయి. ఇక్కడ తమిళనాడు, కర్ణాటక, కేరళలో అత్యధిక కేసులు ఉంటే 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, 5వ స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణ రాష్ట్రము దేశంలోనే అతి తక్కువ కేసులున్న రాష్ట్రం. అంటే తెలంగాణలో పౌరులు బాధ్యతాయుతంగా ఉండి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి సబ్బుతో చేతులు కడుక్కోవటం వల్ల కేసుల సంఖ్య తక్కువ ఉన్నాయి. టీకాలు కూడా హైదరాబాదు, రంగారెడ్డి, చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా టీకాలు వేసుకుంటున్నారు. అందుచేత తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో అతి తక్కువ కేసులున్న రాష్ట్రంగా మరి ఈరోజు ఉంది. ఎవరు కూడా కోవిడ్ని చూసి భయపడవలసిన అవసరం లేదు. పుకార్లు నమ్మద్దు. ఈ టీవీ ఛానల్లో ఏవో చెప్తూ ఉంటారు, ఆ టీవీ ఛానల్లో ఉన్న సమాచారం ఏదో వాళ్ళని చెప్పుకుంటూ పోతుంటారు. ఉన్నది లేనిది అభూత కల్పనలు చేసి చెప్తారు. ఒకనొకప్పుడు నేను మే 15 కల్లా కేసులు తగ్గుముఖం పడతాయని చెప్తే వాళ్ళు ఏం చెప్పారు, టీవీ ఛానల్స్ వాళ్ళు
కేసులు 40 50 లక్షలకు రోజుకు వెళ్తాయని రోజుకు 5 లక్షలు మరణిస్తారని కోట్లలో కేసులంట లక్షల్లో మరణాలని అబూత కల్పన చేశారు ఎవరు నమ్మదు భయపడదు నేను చెప్పేది జ్యోతిష్యం కాదు జాతకం కాదు ఒక అనుభవంగల 45 సంవత్సరాల అనుభవంగల వైద్యుడిగా నేను ఇతర దేశాలలో కేసులు మరణాలు టీకాలు లాక్డౌన్లు వాటిని ప్రకటించడం వాటిని అమలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చాయి ఆ దేశాల పరిస్థితి ఎలా ఉందో అధ్యయనం చేసి నేను మాట్లాడుతున్నా అందుచేత ఇతర దేశాల కంటే బాగా మనం భారతదేశంలో నియంత్రించగలిగాం అమెరికా కంటే బాగా చేశాం బ్రిటన్ కంటే బాగా చేశాం ఇజ్రాయెల్ కంటే కూడా బాగా చేశాం భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారు కంకణబద్ధుడై ఒకే లక్ష్యం ఆయనకి డిసెంబర్ 31 నాటికి భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి కోవిడ్ టీకా వేయాలి 31 మార్చి 2022 నాటికి ప్రతి ఒక్కరికి రెండో డోస్ టీకా పూర్తవాలనే సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం భయపడగాకండి ఆందోళన చెందవద్దు పిల్లలకి ఏదో కోవిడ్ వచ్చేస్తా ఉంది ఆ పిల్లలకు కోవిడ్ వచ్చేస్తే ఇంకోటి ఏదో చెప్తా ఉన్నారు మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ మిస్సిస్ ఎంఎస్ఐసి మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వస్తుందంట ఏదో అయిపోతుంది అనేసి పెద్దవాళ్ళలాగా పెద్దవాళ్ళకి 14 రోజులు అయిపోయినా తగ్గిన తర్వాత కూడా ఎలా అయితే పోస్ట్ కోవిడ్ సిండ్రోము లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వస్తుందో పిల్లలకు కూడా మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వస్తుంది వచ్చినా ఏం పర్వాలేదు దాన్ని నయం చేయడానికి మందులు ఉన్నాయి అదేమీ ఇబ్బంది పడేది కాదు ఒంటి మీద దద్దుర్లు వస్తాయి పేదయాలు కొంచెం బ్లూ రంగులోకి వస్తాయి ఆయాసం వస్తుంది ఛాతీ నొప్పి ఉంటుంది కొంచెం పిల్లలు ఆహారం తీసుకోవడానికి నిరాకరిస్తారు వీటన్నిటికీ చికిత్సలు ఉన్నాయి కోవిడ్ వచ్చినా పిల్లలకి పిల్లలలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది మరీ ముఖ్యంగా తల్లిపాలు తాగిన పిల్లలకు తిరిగేలేదు పౌష్టిక ఆహారం పాలు కోడిగుడ్లు చికెన్ ఎవరైతే అధికంగా తింటారో పిల్లలు వాళ్ళకి కోవిడ్ రాదు వచ్చినా దాని ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుంది అందుచేత పిల్లల గురించి ఎటువంటి ఆందోళన వద్దు మూడో వేవ్ లేదు పిల్లలకి ఏదో వచ్చేసే వచ్చేసే ఏదో కొత్త జబ్బు వచ్చి కొత్త జబ్బు ఏం కాదు పెద్దవాళ్ళకు వచ్చేదాన్ని లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు అలాంటిదే పిల్లలకు కూడా జ్వరం వచ్చి దగ్గు పడిచి వచ్చి ముక్కు కారి గొంతు నొప్పి వచ్చి తగ్గిన తర్వాత 4 నుంచి 6 వారాల కాల వ్యవధి తర్వాత మళ్ళీ అనారోగ్యం అస్వస్థత సుస్థి వస్తుంది దాన్ని మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని ఏదో పేరు పెట్టారు ఈ పేరును చూసి ఎవరు భయపడద్దు అదేదో జబ్బు తగ్గని జబ్బు మాత్రం కాదు నయమయ్యే జబ్బు హాస్పిటల్లో అవసరాన్ని బట్టి చేరాలి కానీ ఎవరు కూడా అనవసరంగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత పిల్లవాళ్ళు పెద్దలు ఎవ్వరు కూడా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో చేరదు చేరితే మన గాన గంధర్వ బాలసుబ్రహ్మణ్యం గారు అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్లో చెన్నైలో చేరారు ఆయన కాలం చేశారు అనవసరంగా ఆయన రెస్ట్ కోసం వెళ్ళి మరణించాడు గాన గంధర్వ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హాస్పిటల్లో చేరకుండా ఇంటి వద్ద చికిత్స చేసుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఆయన ఇంట్లో ఉన్న మనవాళ్ళకి మనవరాళ్ళకి కొడుకు కూతురు అల్లుడు భార్య వాళ్ళకి అంటుతుందనే భయంతో హాస్పిటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు హాస్పిటల్కి కాదు మీరు వెళ్ళవలసింది ఫార్మ్ హౌస్కి వెళ్ళండి అక్కడ రెస్ట్ తీసుకోండి చక్కగా కోలుకుంటారు ఆయన మరణించిన తర్వాత అనేక మంది చలనచిత్ర రంగ నిపుణులు హీరోలు అందరూ కూడా ఇంట్లోనే చికిత్స చేసుకున్నారు చిరంజీవి గారు వారి సోదరుడు పవన్ కళ్యాణ్ వారి బావమరిది అల్లు అరవింద్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా ఇంటి వద్దే చికిత్స చేసుకున్నారు కోలుకున్నారు ఎవ్వరూ కూడా హాస్పిటల్లో చేరల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి కుమారుడు కేటీఆర్ ఎవరైనా హాస్పిటల్లో చేరారా గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్లో చేరటం అనే నిర్ణయం అవివేకము ఎవ్వరు కూడా హాస్పిటల్లో చేరద్దు మనం వెళ్ళి అనవసరంగా పాజిటివ్ వచ్చిందని హాస్పిటల్లో చేరితే వేరే వాళ్ళ జబ్బులన్నీ మనకంటి
మళ్ళీ మనం ఇంటికి వచ్చే పరిస్థితి ఉండదు. ఇంట్లో చికిత్స చేసుకుంటే మనం ఇంట్లో సుస్థిరంగా స్థిరంగా ఉంటాం, ఏమీ ఇబ్బంది లేదు. పొరపాటున హాస్పిటల్లో చేరితే ఇక ఉన్న గాన గంధర్వ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తారు. అవసరం ఉండి ఆక్సిజన్ పడిపోయినా కూడా ఆక్సిజన్ ఇంటి వద్దే పెట్టుకోండి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ చికిత్సలు ఏదో ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆక్సిజన్ కోసం హాస్పిటల్ పరిగెత్తదు. వాళ్ళ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు దేశంలో 10 లక్షలు ఉన్నాయి, అద్దెకిస్తున్నారు, కొనుక్కోవచ్చు. ఆక్సిజన్ కొరత తీరిపోయింది. మే నెలలో కొంత ఆక్సిజన్ కొరత ఉన్న మాట వాస్తవం. ఇప్పుడు ఆక్సిజన్ కొరత దేశంలో ఎక్కడా లేదు. కేసుల సంఖ్య తగ్గిపోయింది, మరణాల సంఖ్య తగ్గిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. ఇంతకుముందు అసలు హాస్పిటల్లో బెడ్ దొరికేది కాదు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ ఖాళీ అయిపోయినాయి, ఐసీయూలు ఖాళీ అయిపోయినాయి. ఆక్సిజన్ అడిగేవాళ్ళు లేరు. అందుకని మెడికల్ ఆక్సిజన్ పరిశ్రమల్ని మీరు వాడుకోండి, మాకు అవసరం లేదు మెడికల్ ఆక్సిజన్ చెప్పి ఈ స్టీల్ ప్లాంట్ వాళ్ళందరినీ కూడా వేరే పారిశ్రామిక అవసరాల కోసం ఆక్సిజన్ వాడుకోమన్నారు. మందుల కొరత లేదు. ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఉంది, ఈ బ్లాక్ ఫంగస్ కూడా భయపడవలసిన అవసరం ఏం లేదు. ఎవరికైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో కోవిడ్తో సంబంధం లేకుండా బ్లాక్ ఫంగస్ వస్తుంది, దాని గురించి కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. భారతదేశంలో టీకాల కొరత లేదు, మందుల కొరత లేదు, ఆక్సిజన్ కొరత లేదు, అన్నీ ఉన్నాయి, మనకు సమృద్ధిగా ఉన్నాయి. మనల్ని కాపాడటానికి ప్రధానమంత్రి మోడీ గారు కంకణబద్ధులై ఉన్నారు. కనుక ఎటువంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండండి. పుకార్లు నమ్మద్దు. 3వ వేవ్ లేదు, రాదు రాదు రాదుగాక.